మతపరమైన విద్వేషాలను రచ్చగొట్టడానికి ఎవరైనా ప్రయత్నించినా చట్ట ప్రకారం చర్యలు తప్పవని చీరాల డిఎస్పీ ప్రసాదరావు హెచ్చరించారు. గురువారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలో చీరాల రూరల్ సీఎన్ నిమ్మగడ్డ సత్యనారాయణ మరియు ఈపురపాలెం ఎస్ఐ జనార్దన్ రావుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ గవినవారి పాలెంలో ఇదే తరహా ఘటన జరగగా వెంటనే తాము సత్వర దర్యాప్తు జరిపి ఇందుకు బాధ్యులైన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు పంపామని తెలిపారు. జనవరి 15వ తారీఖున గవినవారిపాలెం ఏగావారిపాలెం ప్రాంతంలో చెన్నై నుంచి కొంతమంది క్రైస్తవ భక్తులు, లోకల్గా ఉన్న కొంతమంది పాస్టర్లు కలిసి రోడ్డుపైన ర్యాలీగా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వెళ్తుండగా తలెత్తిన సందర్భంలో వెంకట్రావు అయ్యప్ప అని వారు ఒక వీడియో రిలీజ్ చేయడంతో ఆ వీడియో పైన కేసు నమోదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. ఇటువంటి మతపరమైన వాటిలో విరుద్ధంగా, ఏ మతానికి అయినప్పుడు కూడా విరుద్ధంగా కనుక ఎవరైనా ప్రవర్తించినట్లయితే అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడానికి వాళ్ళిద్దరిని ఒంగోలు జైల్లో రిమాండ్ చేసినారు. కాబట్టి ఎవరు కూడా మతపరమైన సున్నితమైన అంశాల్లో ఇటువంటి వీడియోలు కానీ ఇటువంటి ప్రచారం కానీ చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి బాపట్ల ఎస్పి గారు, బకుల్ జిందాల్ సారు, గుంటూరు ఐజీ పాలరాజు సారు వారి సూచనల మేరకు తెలియవస్తుంది.